ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను రోజులు ఒకసారి కూడా మీడియా ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు అది ఫస్ట్ రోజు అది వెళ్లిపోయారు అంతే అంతే కదా అలా అదే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటరాక్ట్ అయ్యారు కదా మీడియాతో అదే చెప్తుంది ఆయనకి ఈయనకు దూరంలో అదే ఉన్న మార్చుకోవాలా లేదు ఇదే అనుకుంటే గనక ఇంకా ప్రజలు అర్థం చేసుకుంటారు ఆయన తత్వాన్ని సభలోకి వస్తే పరుగు పోవద్దనే ఫీలింగ్ ఉందా ఆయనకి కొత్తగా పోయేదే ఉంది అంటే నూట యాభై ఒక్క మందితో ఒకప్పుడు అంటే ఎందుకు ఇప్పుడు ఆరు శాతం వచ్చిన వాళ్ళకి ఇరవై ఒక్క సీట్లు వచ్చింది నలభై శాతం వచ్చి నీకు వచ్చింది పదకండి అది డెమోక్రటికల్ స్పెషాలిటీ అంతే తప్పించి నీకు నలభై కోట నలభై శాతం ఓట్లు అంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది నిన్ను నమ్మారు నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది వెళ్ళు సభకు వెళ్ళు నీకు ఇచ్చిన పదకొండు మందితోనే మాట్లాడు చర్చించు అయితే నాకు తెలిసి ఈ రెండు రోజులు కాకుండా నెక్స్ట్ సెషన్ కి చేస్తే జనం కూడా బైకట్ చేస్తారు ఒక రకంగా ఓటమి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది అంటారు ఇన్ని రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం నేర్చుకోవట్లేదు అని అనిపిస్తుంది నిర్ణయాలు చూస్తా ఉంటారు అంటే ఓటమి నుంచి ఎప్పుడు నేర్చుకోరు ఏ పార్టీ కూడా మాట్లాడుతుంటారు అంతే అంతేనా రాజు